रहमतुल्लाह वबरकातहू। मैं मोहम्मद साजिद आर्मोर टाउन सोशल एक्टिविस्ट। इस वक्त जो है मैं एमआरओ ऑफिस में हूँ यहाँ पे, जैसे कि आप लोग देख सकते हैं वोटर अवेयरनेस के लिए यहाँ पे आया हूँ। तो यहाँ पे प्रोसेस देखेंगे कैसा वोट डालते हैं और इसका कैसा जो मतलब प्रोसीजर है। सर క్యాండిడేట్ వచ్చిన తర్వాత క్యాండిడేట్ ఐడెంటిఫై చేసుకొని ఏజెంట్ల ఉన్న ఏజెంట్ బూత్ ఏజెంట్లను అడిగి ఆ క్యాండిడేట్ ఇతనేనా అని తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బ్యాలెట్ ఇస్తాం సార్। బ్యాలెట్ ఇట్లా బ్యాలెట్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్ ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఇష్టమైన గుర్తును చూసి ప్రెస్ చేస్తాడు। ప్రెస్ చేసి మళ్ళీ అక్కడ వచ్చి డిస్ప్లే చూసుకొని కరెక్ట్ వచ్చిందా లేదా మనం చేసిన ఓటు చూసి ఐడెంటిఫై చేసుకొని వెళ్ళిపోతాడు సార్। అంటే ఇప్పుడు మొదలు ఓటర్ ఉన్నది, ఇప్పుడు ఓటర్ వచ్చిండు ఐడెంటిఫై బూత్ లెవెల్ ఆఫీసర్ అడుగుతాం సార్ ఇతనేనా ఈ సాజిద్ అలీ ఇతనేనా అంటే అవును సార్ ఇతనే అన్నప్పుడు తర్వాత మేము బ్యాలెట్ ఇస్తాం ఇక్కడ। బ్యాలెట్ ఇచ్చిన తర్వాత సాజిద్ అలీ ఇక్కడికి వెళ్తాడు। లేదు సార్ మేము ఆన్ చేస్తాం మిషన్స్ ఆన్ చేస్తాం, బ్యాలెట్ అంటే మిషన్స్ ఆన్ చేస్తాం సార్। వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మీరు మీకు ఇష్టం వచ్చిన గుర్తును చూసుకొని ప్రెస్ చేస్తారు సార్। ఇక్కడ చూద్దామా ప్రెస్ చేసి? ఆ చూడండి ఇప్పుడు ఏదో ఒకటి వస్తాలా నేను ఇక్కడ ఇష్టం ఇక్కడ చూపించండి సార్। ఇప్పుడు ఇంట్లో నేను ఇది వచ్చేసి టిబుల్ ఎఫ్ అనే ఉన్నది ప్రెస్ చేస్తున్నాడు। ఓకే ప్రెస్ చేసిన తర్వాత వదిలేయండి సార్। వదిలేసిన ఇక్కడికి వచ్చి మీరు డిస్ప్లే చూసుకోవాలి, కొద్దిగా డిస్ప్లే చూపించండి సార్। ప్రతి ఒక్కళ్ళు ఇట్లనే అన్నకు పోయిన తర్వాత చూసుకొని ఆ చేసిన ఓటు కరెక్ట్ అవడా లేదా అని చూసుకున్న తర్వాతనే బయటకు వెళ్ళాలి। మనం ఇప్పుడు నేను టిబుల్ ఎఫ్ ఇక్కడ వచ్చిన తర్వాత డిస్ప్లే చూపిస్తుంది, ప్రింట్ ఏమైనా వస్తుందా? దానికి వస్తుంది సార్, అన్నని కట్ అయిపోతుంది, అది ఓట్ల లెక్కింపేటప్పుడు తీస్తాము। చూసిన తర్వాత ఆ ప్రింట్ లెక్కింపుడు రోజే ఇక్కడ నుంచి ఇది బ్యాలెట్ చూసుకొని దీన్ని లెక్క తర్వాత దాని కూడా లెక్క చేస్తాం। ఇప్పుడు నేను టిబుల్ వచ్చిన తర్వాత లైట్ చేంజ్ ఏమైనా కలర్ చేంజ్ ఏమైనా అవుతుందా సార్? ఏం కలర్ వస్తుంది? మీరు అక్కడ చూసుకున్న తర్వాత కట్ అయిన దాకా ఇక్కడ లైట్ ఉంటది, రెడ్ లైట్ ఉంటది, ఎనిమిది తొమ్మిది సెకండ్ మీరు ఖాళీ బటన్ ప్రెస్ చేసి ఒకటే సెకండ్ చెప్తాం సార్, ఇక్కడ తీసేయండి అమ్మా అని చెప్తాము, ఇక్కడ లైట్ ఉంటది, ఇక్కడ నుంచి మేము చూస్తాం కదా చేసినప్పుడు, అమ్మ మీరు ఏదైతే ప్రెస్ చేసారో తీయండి, తీసి అక్కడికి వెళ్ళి చూసుకోండి సార్ అని చెప్తాము। అప్పుడు మీరు అక్కడ కట్ అయిన దాకా మనకు ఇక్కడ లైట్ వెలుగుతూనే ఉంటది, రెడ్ లైట్ అవగాహన ఉండదు కదా, ఇక్కడ వచ్చేసిన తర్వాత చూడడానికి బ్యాలెట్ ఇచ్చేటప్పుడు చెప్తాం అమ్మ సాజిద్ భాయ్ మీరు అక్కడ వెళ్ళి చూడండి, మీరు ప్రెస్ చేసిన తర్వాత అది కట్ అయిన దాకా మీ లైట్ వెలుగుతూనే ఉంటది అని చెప్తాం। అది కట్ అయిన దాకా మనకు లైట్ ఇక్కడ వెలుగుతూనే ఉంటది, దయచేసి వీడియో చూస్తాం, అందరికి షేర్ చేయండి ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్।